ఇప్పుడే ఎన్నికల ముందు వస్తే నేను ఎంపీ సీట్ ఇస్తే మళ్ళా ఏం కావాలో చేద్దాం, అందరితో మాట్లాడతానంటే కాదని ఈరోజు లోటస్ పాండ్కు పోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, నేను ఈ నాయకులకు భయపడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈయన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు, అధికారం ఉండి ఆయన తీసుకున్నాడు. అంటే ఆయన చేస్తే సంసారం, మిగిలిన వాళ్ళు చేస్తే నేను ఆ మాట మాట్లాడలేదు, నాకు సంస్కారం లేదు. అయ్యా ఆయన చేస్తే మాత్రం 23 మంది ఎమ్మెల్యేలు తీసుకునే మంత్రి పదవులు ఇస్తాడు, 4 మంత్రి పదవులు ఇస్తాడు, వాళ్ళు మా మీద వచ్చి పెత్తనం చేస్తారు. ఇది నేను ఒక్కడు చెప్పేది కాదు, 50% ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గెలిచారు. ఏం చేశారు ఆయన చెప్పండి, మీరు ఇండిపెండెంట్ గెలిచారు, నేను లేదా 3 ఎమ్మెల్యేలు పోయేవాళ్ళు చెప్పండి. కాదు రేపు రాబోయే చూపిస్తారు. ఏం సార్ సార్, నాకు భీములు ఇస్తాడు, ఎన్ని ఇస్తాడో ఆయనకి తెలుసు, నాకు తెలుసు. ఓ పెద్ద మనిషి మారినప్పుడు అవన్నీ బయటపెట్టడం సంస్కారం కాదు. 5 ఏళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసి ఎంపీలుగా పనిచేసి నా దగ్గర అన్ని పనులు చేయించుకొని నీచాతి నీచంగా బయటపోయారంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులో మీరే ఆలోచించాలి. నాతో అన్ని పనులు చేయించుకొని నాతో అవసరం అయిపోయాక ఇప్పుడు పార్టీ మారుతున్నారు అని వ్యాఖ్యలు కూడా చేశారు, దీని మీద ఏమంటారు? నేను గనక ఆయనతో ఒక పని చేపించుకున్నానంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక పని నాకు సొంతానికి చెప్పాలంటే నేను దేనికైనా సిద్ధం. సాక్షాత్తు ప్రధానమంత్రి ఆఫీస్కే వెళ్ళడం, కంప్లైంట్ వెళ్ళటం, సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు ఎంక్వైరీ చేస్తే రాష్ట్రం తవరి జరుగుతుంది అని వారు తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మేమేమడిగినా కూడా వాళ్ళు స్పందించకపోవటం, ఎందుకంటే మనం ఏది ఇచ్చినా కానీ ఇక్కడ అవినీతి జరుగుతుందని వారి మరి ఐబీ ద్వారా కావచ్చు, వారి వివిధ అంటే వాళ్ళు ఏం చెప్పినా ఏమంటారంటే వైఎస్ఆర్ వాళ్ళు చెప్పకపోతే ప్రధానమంత్రికి అవస్థ లేదా లేదా కేంద్ర ప్రభుత్వానికి అవస్థ లేదా? ఏంటంటే 3 సార్లు చేశాను, నేనే సీఎం, నేను హైటెక్ హైదరాబాద్ నేనే చేశాను, ఆంధ్రప్రదేశ్ అంటే కానీ ఎలా అనుకున్నాడు అంటే నేను చెప్పిందే నమ్మేస్తా ప్రజలు అనుకుంటున్నాడు. కానీ పరిస్థితుల వల్ల, పొత్తుల వల్ల పార్టీ అధికారం వచ్చి అనుకోవట్లే. ఆయన వల్లే మీ అందరం కలిసి ఎమ్మెల్యేలు ఎంపీలు 175 నియోజకవర్గాల్లో రావాలి కదా, ఎమ్మెల్యేలు అందరూ కలవాలి కదా, 25 మంది ఎంపీలు కలవాలి కదా. ఒక్క నిమిషం, మీరు ఒకటే చిన్న ఎగ్జాంపుల్, ఆయన కూడా 3 ఎంపీలు తీసుకున్నాడు ఆయన పార్టీలో. ఆయన ఏంటి రాజీనామా చేయకుండా తీసుకుని వాళ్ళ అధికారం అనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడు వాళ్ళ కంపెనీని, ఒక ఎమ్మెల్యేని తీసుకున్నాడు, చూడండి అది ఆయనకి ఎందుకు తేడా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ. హై ఎవరీవన్, దిస్ ఇస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం, ఐ లవ్ వైజాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. థ్యాంక్ యూ.